హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో రెండు రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. గోంగూర చికెన్తో గోంగూర చికెన్ బిర్యానీ అండ్ గుమ్మడికాయ పులుసు అనమాట. ఇంకెందుకండి ఆలస్యం, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. ఎంత రుచిగా ఉండే గుమ్మడికాయ పులుసు చేసుకోబోతున్నాము. దానికి గాను నేను గుమ్మడికాయలో ఇంత పీస్ తీసుకున్నానండి, మనకు సరిపోతుంది ఒక ఫ్యామిలీకి. ఇంకా కావాల్సిన అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కట్ చేసుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు, తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకుంది, నాలుగు పచ్చిమిర్చి స్లిట్ చేసింది, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ కారం, సరిపడా వాటరు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వేపిస్తామండి. ఈ లోపు అది చల్లార్తూ ఉంటుంది. ఇంత మెయిన్ టైం మనము బౌల్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని కచ్చవచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని మంచిగా అది ఫ్రై అవనిస్తాం అనమాట. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాము. మనం ఉడికించుకున్నటువంటి గుమ్మడికాయల మిశ్రమం వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 1/2 సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. దాని నుంచి తీసిన పూర్తి గుజ్జుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను యాడ్ చేసుకుని మనకి పులుసు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మనం ఇక్కడ వాటర్ యాడ్ చేస్తాం. నేను ఇక్కడ ఒక స్మాల్ గ్లాస్ యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం అంతటికి బ్యాలెన్స్ అయ్యేలాగా సాల్ట్. తర్వాత ఒక బెల్లం ముక్క వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి. మొత్తం అన్ని మిక్స్ చేసేసుకుని చక్కగా 5 నుంచి 10 నిమిషాలు ఉడకనిస్తాము. మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని 1-2 నిమిషాలు ఉడకనిచ్చి దించేస్తామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ పులుసు. మనం తీసుకున్న గుమ్మడికాయ సైజ్కి ఈ మాత్రం పులుసు వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ బిర్యానీకి ముందుగా గోంగూరని చికెన్ని ఉడకబెట్టుకుని పెట్టుకుంటామండి. ఇంకా తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తామన్నమాట. బాణలు పెట్టేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుంటామండి. ఇంకా దాంట్లో మనం షాజీరా, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, హోల్ గరం మసాలా దినుసులో వేసేసుకుని 1 ఉల్లిపాయ చీలుకలు, 5 పచ్చిమిర్చి చీలుకలు వేసేసుకుంటామండి. కొంచెం జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర చికెన్ కర్రీ మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామన్నమాట. ఇక్కడ నేను 1/2 గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను, దానికి సరిపడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 1/2 అవర్ ముందే సోక్ చేసుకుని పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒక్కసారి మనము మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఈ లోపు వాటర్ కూడా బాయిలింగ్కి పెట్టేసుకుంటామండి. హాట్ వాటర్ రెడీగా ఉంటుంది అసలు పోసుకోవడానికి. గ్లాసున్నరకి 3 గ్లాసులు చొప్పున 1:2 రేషియోలో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసాను అనమాట. ఇంకా వాటర్ అంతా మిక్స్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ చూస్తామండి. సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే మనం ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. అడ్జస్ట్ చేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి మనం ప్రీహీట్ చేసుకుంటాం తవ్వాన్ని. దాని మీద పెట్టేసుకుంటే ఏంటంటే కింద అడుగంటడం, మాట ఇలాంటివి జరగదనమాట. 20-25 మినిట్స్లో మన అద్భుతమైనటువంటి గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇన్స్టెంట్గా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. మన ఛానల్లో ఆల్రెడీ గోంగూర చికెన్ రెసిపీ ఉందండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది.